శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మలపల్లి సామూహిక అత్యాచారానికి గురైన బాధితులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరామర్శించారు. మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను పాల్పడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించేది లేదంటూ ఈ కేసులో ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి సవిత ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకుని నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఉన్నారంటే నిన్నటి నుంచి ఇదే పనిలోనే ముఖ్యమంత్రి గారు మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకు ఆ కుటుంబానికి మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మహిళలు కూడా నేను పరామర్శించాను. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులకు నిన్నటి రోజే ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. మేము ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎక్కడో వలస వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. మరి ఈ దారుణం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి పోలీస్ టీం అయితే సిన్సియర్గా నిన్నటి రోజు నుంచి 4 టీములుగా పనిచేస్తున్నారు. 4 టీములు కూడా సాయంకాలానికో మరి ఈరోజు సాయంకాలానికంతా నిందితులను మేము ముందు పెడతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కుటుంబానికి మేము న్యాయం చేయకపోతున్నాం. బాలకృష్ణ గారు కూడా ఈ విషయంలో మమ్మల్ని అందరికీ గైడ్ చేస్తున్నారు. కూర్చుని వాళ్ళ కుటుంబానికి మేము ఏం అవసరమో అవన్నీ మేము ప్రభుత్వం తరఫున అందజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం.